చరిత్ర మాస్టర్ని పెళ్లి చేసుకొని ఒక చరిత్రే సృష్టించావు కదే. చెప్పా పోక నీతో పాటు శోభనం గదిలోకి వస్తావా? పాలు ఎందుకు ఇలాంటప్పుడు పాలు తాగాలంట. అలాగా భలే బాగుంది. ఇక్కడ కూడా పుస్తకాలేనా? ఏం చేయమంటావు? నాకు తెలిసింది అదేగా, నీకు తెలిస్తే చెప్పు. నాకేం తెలుసు, మీరు చెప్తారనేగా వచ్చాను. ఏమిటి? పాఠాలు. అదే విజయనగర సామ్రాజ్యంలో ఇక్కడ కూడా అవేనా? మరి నాకివే వద్దు. ఏం కావాలి? ఏమిటో చూపు. ఇదా మర్చిపోయాను, ఇవాళ ఇది కాదు కమాన్. మాస్టర్, మాస్టర్ ఎవరు? ఆహా, నన్ను మర్చిపోయావా? ఆ రోజు నా కూతురు చరిత్ర మార్కులు వేయించుకోవడానికి వచ్చిన గుర్రాలు గురునాథన్. ఓ మీరా, రండి. అమ్మ మాస్టర్, ఆ రోజు నాకు పావును చూసిన వెళ్ళనుకున్నాను కానీ నీ అసలు లేవలేట నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. బాటానీలు తింటూ బలు పాటలు చెప్పుకుని మాస్టర్వి రాణివాసం శాపకే గాలం వేసావంటే అమ్మో అమ్మో, నువ్వు సత్యాకి నీ బుర్రను మ్యూజియంలో ఎట్టాలయ్యా. అంతా మీలాంటి పెద్దల ఆశీర్వాదం. నాను పెద్దోన నువ్వు ఒప్పేసుకున్నావు అంటే నీ బుర్ర ఎంత పెద్దో నాకు ఇప్పుడు అర్థమైందయ్యా. మాస్టర్ ఓ చిన్న సలహా. ఏమిటి? గుర్రాన్ని కొంటే సాలదయ్యా, దానికి సత్య సాక్రిస్ అయ్యాలా, దువ్వాలా, తిండెట్టాల, అప్పుడేది మనం చెప్పిన పని చేస్తాం. అలాగే ఆత్ని దువ్వాలా, సాకాల, సాక్రిస్ అయ్యాలి. ఏటంత చాలా అనుభవంతో చెప్పాను. మనిషికి కావాల్సిందేటి? సుఖం. నువ్వు దాన్ని ఆడదారిని వచ్చి కొట్టి మరి మనిషిని సికాకు పెట్టేదేటి? డబ్బు దాన్ని మాకు ఒకే అంటే చక్కదనాల సుక్కని పట్టించినావు. మేడ మెట్లు ఎక్కకుండా మేడ మీదే సుఖపడిపో. మరి ఖజానా తాళం భానుమూర్తి గారి మొహం మీదో ఆ రామచంద్రయ్య గారి మొహం మీదో కొట్టే వాళ్ళ ఆ సంగతి చూసుకుంటారు, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. ఆ మాట మిమ్మల్ని వాళ్ళు చెప్పమన్నారా లేక మీరే చెబుతున్నారా? గొప్ప ఆలోచనలు ఎప్పుడు ఈ బుర్రేసేస్తుంది మాస్టర్. చెప్తాం చెప్తాం, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నా. ఇంకా నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది మాస్టర్. హోటల్ క్యారేజ్ వెళ్తే నిన్నోళ్ళు బతికినడివి, మళ్ళీ ఎప్పుడు రోడ్డు మీద పడిపోతావో నీకే తెలియదు. అందుకన్నా మాటిని దీపం ఉండగానే ఇల్లు సక్క పెట్టేసుకో, 10 లక్షలు బ్యాంకులో వేసేసుకో, 10 ఇల్లు నీ పేరు రాయించేసుకో, 10 కార్లు కొనేసుకో. గొప్ప ఇంటి ఆడపిల్లలు మొగుడిని ఎప్పుడు మార్చేస్తారో వాళ్ళకే తెలియదు మాస్టర్. నేనెవరో తెలుసా? ఐఆమ్ 2 in 1. ఇది తాండవ కృష్ణుడి మొదటి దెబ్బ. ఇల్లంతా వెతుకుతున్నాను. ఏమిటి వెతుకుతున్నారు? కాగితాల కోసం. ఏం కాగితాలు? అదే ఓల్డ్ హిస్టరీ బుక్స్ ఏమైనా దొరికితే ఏమని చూస్తున్నాను. అంటే మళ్ళీ కాలేజీకి వెళ్దాం అనుకుంటున్నారా? ఏ ఎందుకు వెళ్ళకూడదు? మీరు కాలేజీకి వెళ్లే ముందు దీని మీద సంతకం చేయండి. ఏమిటిది? చూడండి మీకు తెలుస్తుంది. అరే నేను కాలేజీకి ఎందుకు రిజైన్ చేయాలి? నాకు తాళి కట్టినందుకు. అయితే నో నో, ఐ వాంట్ రిజైన్. ఏమిటా చూపు. అరే నిజైన్ ఆఫీసు అయితే హనీమూన్కి వెళ్దాం.
ఓకే అల్లుడి గారు ఇచ్చిన డబ్బులు మన వాటా ఎంత నేను చెప్తాను బాబు ఇప్పుడు మన అన్నగారు మార్వాడికి 5000 ఇచ్చారు అనుకోండి అంటే మన జేబులోకి మరో 5000 వచ్చాయన్నమాట ఏం పెద్ద బాబు అదేంటా నీకెలా తెలుసు